ఏలూరు జిల్లా లింగపల్లి మండలం లింగపల్లి గ్రామానికి చెందిన మనీష్ అనే విద్యార్థి 10వ తరగతి పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో 541 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతిని పురస్కరించుకుని విద్యార్థిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి పెల్లల శ్రీనివాస్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను, ఎల్కే పేద నాగేశ్వరరావు, అంగడాల రేవంత్ నాగరాజు, ఎల్కే చిన్న నాగేశ్వరరావు మరియు యాదవ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు రచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలనేటువంటి కొత్త కాదు. 4 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నా మాట తప్పలేదు మనం చెప్పలేదు అయితే 6 నెలల్లోనే పర్మనెంట్ చేస్తామన్నటువంటి హామీని ఈ రోజు వరకు ఎందుకు నెరవేర్చలేదు? మీరు ఒకనే చెప్పదలుచుకున్న ఈ పాదయాత్ర సందర్భంగా నువ్వు కనుక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయకుండా సిపిఎస్ రద్దు చేయకుండా రావిన తడువు వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తారని చెప్పేసి శాసనసభలో బల్ల గుద్దు మరీ చెప్పినటువంటి పెద్ద మనిషి మొన్నటికి 4 సంవత్సరాలు అధికారం పూర్తి చేసుకున్నాడు. ఈ రోజు కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు పర్మనెంట్ చేయలేదు. ఈరోజు మున్సిపల్ కార్మికులు శాశ్వత పని